ఇప్పుడైతే నాతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారండి. వాళ్ళ లవ్ స్టోరీ వినే కొద్ది ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటదంటే వినేసిన తర్వాత అంత షాకింగ్ గా కూడా ఉంటది. కరులో ఉన్నట్టున్నా బ్రే వెంట వెంటనే ఎలాగ మరి మనం పులివర రాజా కొంచెం చెప్పాను అదే ఈ రోజు అలాగ అంటారు మా ఊర్లో కరువు అంటారు అంటే నేను పులివర తింటున్నా మమ్మీ పులివర తెచ్చింది కలపడమే కాదు తినడం కూడా రాంగ రాంగన పక్క బిల్డింగ్ నుంచి ఆ పోలీసు వాళ్ళు ఈ బిల్డింగ్ నుంచి ఈ పోలీసు వాళ్ళు హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. ఇప్పుడైతే నాతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారండి. వాళ్ళ లవ్ స్టోరీ వినే కొద్ది ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందంటే వినేసిన తర్వాత అంత షాకింగ్గా కూడా ఉంటుంది. అందరూ అనుకుంటారు ఐఎమ్ సో క్లవర్, మనతో పాటు ఉన్నారు ఇట్స్ మీ పవర్. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందామా వాళ్ళ కథ ఏంటి, అసలు ఎందుకు అంత కథలు పడ్డారు, వాళ్ళ కథనం ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ 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 ఇట్స్ మీ పవర్. రియల్ నేమ్ ఏంటండి? వంశీ. వంశీ అండ్ మీ నేమ్? హర్షిత. హర్షిత. హర్ష హర్ష అంటారు. నేను ఇంకో హర్ష ఎక్కడున్నారు వీడియోలో అబ్బాయి పేరు పెట్టేశారు, ఇంకో హర్ష ఎవరు ఉన్నారు అనుకుంటున్నాను. తినే ఎక్కువ పిలుస్తాడు హర్ష హర్ష అని, ఇక అట్లా అందరికి హర్ష హర్ష అని. హర్ష హర్ష అని అండ్ నేమ్ అయినా హర్షిత అని పెట్టచ్చు కదా? హర్షి అని పిలుస్తారు ఇంటి దగ్గర, ఇక్కడ వచ్చిన తర్వాత తిను హర్ష హర్ష అని పిలవడం వల్ల అందరికి అలవాటు అయిపోయింది. అందరికి అలవాటు అయిపోయింది. సో ఇట్స్ మీ పవర్ గారు, ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? లైఫ్ చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. అంతా కూల్ అయిపోయిందా? కూల్ అయిపోయింది. ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయి, ఎన్నో షాకింగ్ న్యూస్లు విన్నాను మీ లవ్ స్టోరీలో ఉన్నాయి, కానీ ఇప్పుడు కూల్ అయినాయి. అప్పుడు అంత కొంచెం కష్టపడి ఇప్పుడు దాకా వచ్చిన వచ్చారు. సో మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్? లవ్ స్టోరీ అంటే ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఏందిరా అయ్యా, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ రీల్స్ తప్ప ఇంకేం పంపట్లా, అన్ని లవ్ స్టోరీలు ఆడే స్టార్ట్ అయిపోయినాయి. పార్కులు వీర్కులు అనుకుంటారు. ఇన్స్టాగ్రామ్ ఎలా ఫస్ట్ ఎవరు అంటే, ఫస్ట్ నేనే మెసేజ్ చేసా అంటే, లైక్ అప్పుడు తిను ట్రెండింగ్ లో వస్తున్నాడు, 6K ఫాలోవర్స్ ఉన్నారు, నాకు 3K ఉన్నారు. సో నేను క్యాజువల్ గా హాయ్ అని మెసేజ్ చేసా, ఎమ్మటే రిప్లై ఇచ్చాడు హాయ్ అని. నేను రిప్లై ఇచ్చా, నెంబర్ అడిగాడు ఎందుకు అని చెప్పేసి అన్న, నార్మల్ క్యాజువల్గా అన్నాడు. సరే ఓకే అని ఇచ్చే వాట్సాప్లో కాల్ చేశాడు, ఎమ్మటే ప్రపోజ్ చేశాడు లవ్ యూ అని. అదేంటి నేను చెప్పాను, నాకు లవ్ అంటే భయము, వద్దు లవ్ చేయా. సేమ్ డేనా? తర్వాత చెప్పిన అంటే నేను అప్పుడే కరువులో ఉన్నట్టున్నా బ్రే. కరువులో ఏం లేను. వెంట వెంటనే ఎలాగ మరి మనం పులివర రాజా కొంచెం చెప్పాను అదే ఈ రోజు అలాగ అంటారు మా ఊర్లో కరువు అంటారు. మిక్సింగ్ ఎలాగ పదార్థాలు ఏంటి మిక్సింగ్ కి? ఫస్ట్ మంచిగా మాట్లాడినా, దాని తర్వాత కొంచెము చెప్పింది లవ్ అంటే ఇష్టం లేదు అదే అని చెప్పేసి అనగానే, ఒకసారి లవ్ చేసి చూడు అర్థమైపోతుంది అని చెప్పి చెప్పిన. ఇది ఎక్కడో విన్నానండి, నాకు కాఫీ అంటే ఇష్టం లేదంటే తాగితేనే కదా తెలిసేది ఇష్టం ఉందా లేదా. మన్మధుడు డైలాగ్ ఎలా? వన్ వీక్ లవ్ చేయమన్నా, ఇక వన్ వీక్ కాదు కానీ 3 డేస్ లో ఇంకా వచ్చేసింది కదా దగ్గరికి. మరి సూపర్ ఫాస్ట్ ఈ జనరేషన్. ఎలా మెసేజ్ చేశారు మీకు అంటే? నేను ఎమ్మటే యాక్సెప్ట్ చేయలే, 1 డే తర్వాత యాక్సెప్ట్ చేసా. తర్వాత తను అలా అన్న తర్వాత, నువ్వే నన్ను లవ్ చేసి చూడు, నువ్వే నన్ను వదిలేసి వెళ్ళవు అని అన్న. అప్పటి వరకు 1 వీక్ వరకు ఫోన్లోనే మాట్లాడుకున్నాం, క్యాజువల్గా లైట్ తీసుకున్నాం, ఎందుకంటే తను హైదరాబాద్లో ఉంటాడు, నేను ఎక్కడో ఊర్లో ఉంటా. భద్రాచలం దగ్గర అశ్వాపురం మాది, అయితే అక్కడ ఉంటాను, కలవం కదా ఏదో అనుకున్నాం ఇద్దరం, అట్లానే అనుకున్నాం. తర్వాత నేను ఎందుకో మా ఫ్రెండ్స్తో ఇక్కడ వచ్చా, హైదరాబాద్ వచ్చా. తర్వాత నేను ఇంటర్వ్యూ కానీ వచ్చాను నార్మల్గా, నాకు అక్కడ నచ్చలేదు ఇంటర్వ్యూ. ర్యాష్గా మాట్లాడారు, వేరే ఇక్కడ తెలుసు కదా హైదరాబాద్లో ఎట్లా ఉంటారు ఏంటి అని, నాకు నచ్చలేదు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈయన తప్ప. ఫోన్ చేశా, ఈయన లొకేషన్ పెట్టు అన్నాడు. ఎందుకు అనేసి అని అంటే, నువ్వు లొకేషన్ పెట్టు నేను వచ్చి పికప్ చేసుకుంటా అంటే, నేను తినకి ఎలా కాల్ చేశానంటే, ఇక్కడ ఏమన్నా ఉంటే చూడు నేను అక్కడ వెళ్ళి ఉంటా అనేసి అన్న. ఈయన వచ్చిందే కాక ముగ్గురు ఫ్రెండ్స్ నేసుకొని వచ్చినాడు ఇంటికి. నాడు అర్జున్ రెడ్డి లాగా బ్యాచ్ నేసుకొచ్చేసాడు దమ్ 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 అని ఇంటికి నాడు అంటున్నాడు. ఏంటి
జస్ట్ అప్పుడే చూశాను, అప్పుడే కలిశాను. ఇంటికి నడు అంటున్నాడు, బా రోడ్ పైన అందరూ చూస్తున్నారు. అంటే కొంచెం ఊర్లో అట్లా ఉండదు కదా, షైగా ఫీల్ అయ్యా. ఏంటి అందరు ఇట్లనే చూసా, ఈయనేమో లొలి వేస్తున్నారు రోడ్ పైన, నడువు నడు అంటున్నాం. మా ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలు ఏమన్నారంటే, ఆయన చూస్తే రౌడీలాగా ఉన్నాడు, చిల్లరోడు ఉన్నాడు, ఆయనతో పోతే మీ మమ్మీకి కాల్ చేసి. తప్పలేదులే, తప్పలేదు కదా బ్రో. మీ మమ్మీకి కాల్ చేసి చెప్తామంటే నాకు భయం వేసే. ఇటేమో ఈయన ఇట్లా చేస్తుండు, వాళ్ళు అట్లా చేస్తే నాకేం అర్థం కావట్లేదు. ఒకవైపు ఈయనంటే ఇష్టం ఉంది, ఒకవైపు ఫ్రెండ్స్ మా మమ్మీకి కాల్ చేసి పెద్దలు లేదు, మా అమ్మ మళ్ళీ అమ్మ వేరే వెళ్ళిపోతుంది. అందుకనే ఇక సరేలే, నేను 5:30కి వచ్చేస్తా అని మా ఫ్రెండ్స్కి చెప్పా. వెళ్ళాను, కొంచెం ఇంట్లో వేరే డిస్కషన్ జరిగింది, వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళాడు. వేరే డిస్కషన్ జరగడం వల్ల పెళ్ళి చేసుకో అని చెప్పా, చేసుకుంటానని వాళ్ళ డాడీకి కాల్ చేశాడు. వెళ్ళాము, ఊరు వెళ్ళాము. అక్కడ ఆ రోజు నైటే 5:30కి అలా బయలుదేరాము. వెళ్ళేలోపు 12:30 అయింది. ఇంకా అక్కడ మాకు నచ్చక మళ్ళీ రిటర్న్ అయ్యాము. వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు, నేను ఒక అమ్మాయిని ఉన్నా. వచ్చాము, వచ్చి ఇక్కడ ఉన్నాము. ఆ నెక్స్ట్ డేని మా డాడీ వచ్చి ఇక్కడ కేబిహెచ్పిలో కిడ్నాప్ కేసు పెట్టాడు. అంటే మా బాబాయ్ వీళ్ళందరూ పోలీస్ వాళ్ళే, కుకట్పల్లి స్టేషన్ లో పోలీస్ అందరూ. ఏంది ఇప్పుడు ఏంటి ట్రెండ్ నడుస్తుందా పోలీస్ పిల్లల్ని పటాయించాలని? అయితే ఏం చేసాం, మా బాబాయ్ ఏం చేశాడు, ఇట్లా మా ఇంటి పిల్లని ఇట్లా తీసుకెళ్తాడు అని చెప్పేసి ఫోక్స్ ఒక కేసు వేసాడు. మా డాడీ పెట్టింది ఒక కిడ్నాప్ కేసు, అయితే మా బాబాయ్ వాళ్ళు అంతా రాసుకున్నది ఫోక్స్ ఒక కేసు. వేస్తారు మసాలాలు అన్ని వేస్తారు, అన్ని కలిపారు. తర్వాత నెక్స్ట్ డే ప్లాన్ వేస్తున్నాం మేము ఇట్లా ఇట్లా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. తర్వాత వీళ్ళు ఇంట్లో ఉన్నాం, వీళ్ళ మమ్మీ వచ్చింది మాట్లాడింది, వీళ్ళ డాడీ వచ్చారు మాట్లాడిండు. ఇంకా తర్వాత నాకు కొన్ని ఎట్లనో అనిపించింది, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నేను బ్యాగ్ పట్టుకొని వచ్చేసా బయటికి. తిని వచ్చి నా వెనకాల ఉరుక్కుంటూ వచ్చి ఏడ్చాడు. అప్పుడు ఫీల్ అయ్యా నేను, మా నాన్న తర్వాత ఏడ్చింది నా కోసం ఎవరన్నా ఉంటే ఈ అబ్బాయి అనుకున్నా. తర్వాత నిజంగా ఇచ్చాడు అబ్బాయి ఇచ్చాడో నాకు తెలీదు, లేదా అట్లా ఫీల్ అయ్యా. ఎవరు ఏడవలేదు, నా నాన్న తర్వాత ఏడ్చిందంటే తిని అని చెప్పేసి పిచ్చిగా నమ్మా. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళ ఇంట్లోనే ఉన్నాము, లేచాము, అంతా ఓకే. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అప్పుడే ఆన్ చేసా. మా బాబాయ్ ఏమన్నాడంటే, మంచి మర్యాదగా నువ్వు ఇంటికి వస్తే ఓకే, లేకపోతే మేమైతే కేసు అయితే పెట్టేశాం, నువ్వు ఇంటికి వస్తే కేసు అయితే క్లోజ్ చేసాం, నువ్వు రాకపోతే అక్కడే ఉంటే అబ్బాయి జైలుకి వెళ్తాడు అని చెప్పారు. అయితే మాకేం అర్థం కావట్లే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. 70 మెంబర్స్ నా తరపున అక్కడ వీళ్ళ దగ్గర ఏరియాలో తిరుగుతున్నారు నా కోసం. మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ 70 మెంబర్స్ వీళ్ళ ఫ్రెండ్స్కి ఎంక్వైరీ చేశారు, అంతా ఎంక్వైరీ చేశారు. మేము ఎక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత ఇక లాభం లేదు, ఎట్లయినా పోలీసు, మా డాడీ వచ్చారు, అందరు వచ్చారు. ఇక పెళ్ళి నార్మల్గా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మార్నింగ్ బ్రష్ చేయలే, స్నానం చేయలే, ఏం చేయలే. అక్కడ ఒక గుడి కనిపించింది, గుడిలోకి వెళ్ళాము. వీళ్ళ ఫ్రెండ్ బైక్ డిక్కీలో, అంటే అది కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లవర్కి కడదామనుకున్న తాళి తీసి నాకు కట్టాడు. ప్రతి తాళి మీద ఒక నేమ్ రాసి ఉంటుంది, ఆ తాళి నాకు కట్టాడు. సరే పోని, ఎంతైనా తాళి కట్టాడు, జీవితం ఇక ఒకటితోనే ఉంటుంది, ఒకళ్ళతోనే చావాలి, ఒకళ్ళతోనే పెళ్లి చేసుకో అని చెప్పేసి నేను ఆ వేళ వెళ్ళిపోయి, నాకు ఇక సచ్చిన బతికిన ఈయననే. ఈయన లవ్ చేసిండో లేదో సెకండరీ మ్యాటర్, నాకైతే తాళి కట్టిండు. సో నాకు ఏదైనా ఈయననే, ఇంకా నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను, ఇటు ఈయనను వదిలిపెట్టలేను, ఏం చేయలేను. సో నాకు రెస్పెక్ట్ ఇచ్చా తాళికి. సరేలే అని తాళి కట్టాడు, అయిపోయింది. వీళ్ళ ఇంటికి వచ్చాము, పైకి వెళ్ళాము, పైకి వెళ్ళాము. రీల్ పోస్ట్ చేశాడు ఈయన, విత్ ఇన్ 5 మినిట్స్లో మా ఊరు దాకా వెళ్ళింది రీల్. ట్రెండింగ్ ట్రెండింగ్ ఉన్నాడు కదా అప్పుడు, ఇక చేసుకున్నాం కదా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి రీల్ పోస్ట్ చేశాడు. అది మా వాళ్ళు చూశారు, ఇక తాళి కట్టేసుకుంది లేని ఇంకా గట్టి కూర్చున్నారు మా వాళ్ళు. నేను ఇంకా పిఎస్ నుంచి ఎమ్మటే వచ్చి దన్మని పట్టేసుకున్నారు టెర్రస్ పైకి. అంటే నేను పులిహోర తింటున్నా, మమ్మీ పులిహోర తెచ్చింది, కలపడమే కాదు తినడం కూడా వచ్చి తింటున్నా. రాగానే పక్క బిల్డింగ్ నుంచి ఆ పోలీసు వాళ్ళు, ఈ బిల్డింగ్ నుంచి నీ పోలీసు వాళ్ళు సీదా పైకి వచ్చేసారు. ఫస్ట్ నా ఫోన్ ఇచ్చేసిన మా తమ్మునికి, ఈయన ఫోన్ ఈయన సేవ్ చేసుకున్నాడు కానీ నా ఫోన్ నేను సేవ్ చేసుకోలే. ఫోన్ ఇచ్చేసిన మా దోస్తు గారు ఏం చేశాడంటే, ఇక కిందికి ఒకవేళ వెళ్ళి కిందికి ఒక ఒకవిడ వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇక నేను దొరికిపోయినా, ఇక వెళ్ళిపోయినా పిఎస్కి వెళ్ళి, ఇక దాని తర్వాత మాట్లాడినా మనీ చేసినాం. మళ్ళీ నేను కేబిహెచ్పిఎస్ పోలీస్ స్టేషన్ ఏంటి ముద్దుగా పిలుచుకుంటారండి, ఎప్పుడు వెళ్ళొస్తా ఉంటావా అలవాటు ఉంది కానీ కొంచెం ఇప్పుడు మానేసిన అన్ని వెళ్ళిన. దాని తర్వాత ఇక మంచిగా ఉంటే మంచిగా మాట్లాడారు, ఏమని ఇక నన్ను చూడని కూడా చూడనిస్తలేరు, అసలుకి దగ్గర కూడా పోనిస్తలేరు.
ఏమన్నానంటే మాట్లాడి పంపించేసాం బాబు అని అన్నాడు. మీ తమాషాలు నాకు తెలుసు అని చెప్పేసి అన్నాను నేను అంతే. సరేలే అని చెప్పేసి వెళ్ళినాము. దాని తర్వాత దీన్ని విలువరా నాయన అని చెప్పేసి అంటే పిలుస్తలేరు వాళ్ళు అసలుకి, పిచ్చ కోపం వచ్చింది ఇక అది కాదు ఇది కాదు అని చెప్పేసి పిఎస్సీలోనే ఇక పెద్ద లొల్లి చేసిన నేను. లొల్లి చేసి సార్ గారు తిట్టేసిన, అందరికి తిట్టేసిన. దాని తర్వాత నాకు స్మోకింగ్ అలవాటు ఉంది కొంచెం, అది ఆపుకోవాలంటే కాని పని, ఎంత పెద్దవాడైనా ఉండని. సీదా లాకప్ గొల్లెం తీసేసినా, బయటకు వెళ్ళినా సిగరెట్ తాగినా, ఇట్లా వచ్చినా వచ్చి రాగానే మా జాబులు పోతే అన్నీ పోతే నువ్వు చేసిన పనికి అది ఇది అని చెప్పేసి 230 దెబ్బలు కొట్టారు. ఇక థర్డ్ డిగ్రీ కొడితే కాళ్ళు ఇంత ఇంత ఒబ్బినాయి, ఈపులా కొట్టారు, చేతులు ఇంత ఇంత ఒబ్బినాయి. ఇక పొద్దుగాలు లేవగానే ఇక టిఫిన్ తినిపించుడు రౌండ్ స్టార్ట్ బాగా పడతాయి. ఇక కాళ్ళకి ఇంతకింత ఉబ్బినాయి, ఏళ్ళు ఇట్లా పలి ఉబ్బినాయి ఇంతగానం. ఇక తట్టుకోలేకుండే ఇక ఆయన కూడా ఇక కొంచెం భరించి ఇక ఏమన్నా ఇంటికి పంపించేసి హాస్టల్లో ఇక్కడ హాస్టల్లో పెట్టారు. రోడ్ నెంబర్ 2 ఇది హోమ్ ఉంటుంది కదా, బాయ్స్ హోమ్ లో ఉంచారు నన్ను. బాయ్స్ హోమ్ లో ఒక అమ్మాయికి కరోనా వస్తే ఆ అమ్మాయి రూమ్ లో ఉంచారు నన్ను. మరి అంత దారుణం చేస్తారు హోమ్ వాళ్ళు కూడా. వాళ్ళది ఏంటంటే కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని నార్మల్ గా నన్ను వన్ డేకి ఉంచారు, నిన్ను మిగతా మొత్తం లైఫ్ లాంగ్ ఉంచుకొని అయితే ఎవరు చెప్పలే కదా పిఎస్ నుంచి కూడా. నన్ను వన్ డే కన్నా ఉంచితే వాళ్ళు ఏం చేశారు, 4 డేస్ ఎక్స్ట్రా ఉంచుకున్నారు. అంటే మా వాళ్ళు రారు, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఈ అమ్మాయి ఉంటే ఇక లిస్ట్ రాసుకుంటారు, ఈ అమ్మాయి ఒక అమ్మాయి యాడ్ అయిందని చెప్పి వాళ్ళు కమిషన్ వస్తుంది కదా, ఆ వేలో థింక్ చేశారు. నేను ఎలా ఊకుంటా, నేను ఊకోలేదు. అందరినీ అడిగా, నాకు ఒక అబ్బాయి అక్కడ కూడా పాపం ఎంత ఇదైపోయింది అంటే నైట్ పొద్దున వండిన అన్నం నెక్స్ట్ డే మార్నింగ్ పెడుతారు. చాలా అయితే నాకు అనిపించింది అన్నం మెత్త మెత్తగా ఉంది, వాటర్ వాటర్ ఉంది, ఇదే తింటారా అని అనేసి అనుకున్నా. అయితే ఒక అమ్మాయిని అడిగా, నీకు మమ్మీ ఉందా అంటే లేదక్క, ఇంకొక అమ్మాయిని అడిగితే లేదు. వీళ్ళందరికీ మమ్మీ డాడీ లేరు, మరి నాకున్నారు కదా. నన్ను వన్ డే పర్పస్ కానీ ఇక్కడ ఉంచి నన్ను మిగతా డేస్ మొత్తం ఎందుకు ఇక్కడ ఉంచుకుంటున్నారు, నేను ఉండానని అంటే నన్ను రోజు చూడడానికి పిఎస్ నుంచి వచ్చేవాళ్ళు లేడీ కానిస్టేబుల్ ఒక ఇట్లా వచ్చేవాళ్ళు. వాళ్ళకి అడిగా, ప్రవీణ్ రెడ్డి ఐపీఎస్ ఉన్నాడు కదా ఆయనకి కొంచెం మా వాళ్ళకి కొంచెం ఇట్లా తెలుసు, అయితే ఫోన్ చేపించి నేను వచ్చినప్పుడల్లా ఇతనికి అడిగాడని. అంటే నా హస్బెండ్ ఎక్కడున్నాడు, లాకప్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, జైల్లో ఉంటే నన్ను కూడా జైల్లో ఉంచేసేయండి, లేకపోతే లాకప్లో ఉంటే తన ఇంటికి పంపించేసి నేను మా ఇంటికి వెళ్తా. ఎందుకంటే ఇంకా జస్ట్ వీఆర్ టీనేజ్, ఇంకా మా లైఫ్ ఇంకేం అయిపోలేదు, జస్ట్ ఇప్పుడిప్పుడే బిగినింగ్ అవుతుంది, సో మేము లైఫ్ వేస్ట్ చేసుకోవాలనుకోవట్లే, మేము మా ఇంటికి వెళ్ళిపోతాం మంచిగానే, తను కూడా వాళ్ళ ఇంటికి పంపించేసేయండి అని చెప్పా. అయితే ప్రవీణ్ రెడ్డికి ఫోన్ చేశాను, తను ఏమన్నాడంటే, సరే నువ్వు మీ ఇంటికి వెళ్ళు, ఆ అబ్బాయిని ఇంటికి పంపించేస్తాం అనేసి అన్న. నిజంగా పంపిస్తారు కదా అని అంటే, ఆ నిజంగా పంపించేస్తాం అది ఇది అనేసి అని అన్న. సరేలే అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయా, వెళ్ళిపోయాను తిను ఇంటికి వెళ్ళిన 2 డేస్ తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని ఈయనకి మెసేజ్ పెట్టా, రిప్లై లేదు. వేరే ఇతని ఫ్రెండ్కి మెసేజ్ పెట్టా, అన్న ఎక్కడున్నాడు అన్న, అంటే వాడు జైల్లో ఉన్నాడు అని చెప్పారు. అంటే అక్కడ వీళ్ళు మోసం చేశారు, మా మమ్మీ వాళ్ళు మోసం చేశారు, ఇటు అందరూ ఇట్లా చేయక నాకేం అర్థం కాలే. తర్వాత కొన్ని డేస్ అట్లనే కంటిన్యూ అయిపోయింది. వీళ్ళ మమ్మీ కాంటాక్ట్లోకి వచ్చింది, నాకు మాట్లాడడం అట్లా కొన్ని ఇష్యూస్ జరిగాయి. మళ్ళీ ఎందుకు కెమెరా ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు కదా, అప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమనలేదా? ఎవరు మిమ్మల్ని హోమ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మీ ప్రవీణ్ తీసుకెళ్ళింది మా మొత్తం మా వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే నన్ను హోమ్ లో పెట్టారు. హోమ్ లో పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు కదా మీరు, ఆ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మెసేజ్ చేశారు, ఆ టైంలో మీ పేరెంట్స్ ఏం అనలేదా హోమ్ నుంచి తీసుకెళ్ళాక? అంటే ఇక అన్నారు కొట్టారు, ఎన్నో జరుగుతాయి కదా. కొట్టారు మళ్ళీ ఫోన్ ఇచ్చారు? ఫోన్ ఇవ్వలేదు, మా మమ్మీ ఆఫీస్కి వెళ్తుంది, ఇక ఫోన్ మా డాడీది ఉంది, ఇదే ఫోను, ఆ ఫోన్ తోనే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని మెసేజ్ చేసి మళ్ళీ అన్సెండ్ చేసేసాను, డిలీట్ చేసాను. సో ఇలా జైల్లో ఉన్నాను తెలిసిన తర్వాత ఏం చేశారు? 3 మంత్స్ ఉన్నాడు జైల్లో. జైల్లో 3 మంత్స్ ఉన్నావా? అప్పుడు ప్రతిరోజు అలా కొడుతూనే ఉండేవాళ్ళా? కాదు, జైల్లో నేను హెడ్ 700 కదా అట్లా పెట్టారు. అంటే జైలు మొత్తంలో మా అన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, పోగానే కొంచెం గలీజ్ గా పనులు చెప్పిస్తారు, అంటే బాత్రూమ్ నడిపిస్తారు, అవి చెప్పిస్తారు. మా అన్న వాళ్ళకి చెప్పిన, అన్న నేను అడగను అన్న అని చెప్పేసి అంటే, వద్దు పెట్టా నువ్వు అడగకు, నీకు హెడ్ చేసేస్తా అని చెప్పేసి. అందరూ అంటే సీనియర్లు ఉండే నా ముంగట చాలా మంది ఉండే, వాళ్ళ యాటిట్యూడ్ నేను చూడలేకపోయినా. నా ముంగట ఒకరు యాటిట్యూడ్ చెప్పేసి నేను భరించలేను, జైలు అయినా ఏడైనా సరేలే అని చెప్పేసి మా అన్న వాళ్ళు ఏం చేశారు అంటే హెడ్ అని చేసి పడేసారు. ఇక
హెడ్ ఎన్ చేయగానే అప్పుడు ఇంక కొంచెం లైఫ్ ఎంజాయ్ చేసిన ఇంకా జైల్లో టెన్షన్ అవుతుంది ఒకటే మళ్ళీ చచ్చిపోతే అవుతుంది అరే మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉండాలి ఇంక ఏడ పోవద్దు బయటకు పోనియరు ఎడికి పోనియరు మెంటల్ వస్తుంది సా దానికంటే ఇక సావెన్ అయ్యామనిపిస్తుంది నాకైతే అట్లుండే ఇక దాని తర్వాత ఒక పోయిన 2 డేస్కి నేను ఎంజాయ్ అయిపోయినా ఇక అందరినీ ఆడుకున్నాయి ఇక మంచిగా సార్ వాళ్ళు వాళ్ళందరూ ఉండే అందరు మంచిగానే ఉండే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు మంచిగానే ఉండే కానీ పిఎస్లైనా కొంచెం అట్లెట్లు అయిపోయింది పిఎస్లో బాగా కొట్టారు కదా బాగా కొట్టారు బయటకు వచ్చినాక అక్కడ క్లాస్ అంగా చెప్దాం అనుకున్నా కానీ దొరకలేదు అంటే సపోర్ట్ ఉంది మా అన్న వాళ్ళది కొంచెం చాలా మంచి సపోర్ట్ ఉంది అంటే ఇప్పుడు పిఎస్ తీసుకెళ్ళింది నేను పనిష్ చేయడానికి బయటికి గేట్ తీసుకొని వచ్చి స్మోక్ చేస్తే ఊరుకుంటారా ఊరుకుంటారా నేను ఏ పిఎస్లో నేను అట్లా చూడలే నేను చాలా చాలా సార్లు నుంచి జైలు వెళ్ళిన ఎట్లా అంటే నేను లాకప్ లో కూడా నేను తాగేటోని అట్లుండే నాది ఫస్ట్ టైం ఆ పిఎస్లో నాకు అట్లా చేసారు అంటే చాలా పిఎస్లలో పోయినా నేను చాలా కేసులలో ఇక దాని తర్వాత ఇక ఆ జైల్లో జరగానే కొంచెం ఎట్లనో అనిపిస్తుంది నాకు సరేలే అని చెప్పేసి లైట్ చూసుకున్నా బయటకు వచ్చినాక చెప్దాములే అని చెప్పేసి అనుకున్నా కానీ ఇంకా ఏం చెప్పలేము ఎందుకు మళ్ళీ గొడవ పెద్ద చేసుకున్నాడు అని చెప్పేసి చూకున్నా చెప్పావా మ్యారేజ్కి ముందు నాకు ఇలా చాలా సార్లు పిఎస్కి వెళ్ళొచ్చానని నాకు వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళాక మొత్తం తెలిసింది నా గురించి రావడంతో అప్పటికప్పటికి ఏం తెలుసుకోలేదు నేను జస్ట్ ఫోన్ లో కూడా క్యాజువల్ గా మాట్లాడుకునే వాళ్ళం అట్లాంటిది సడన్ గా కలిసిన తర్వాత ఇక అప్పటికప్పటికి నీ గురించి నా గురించి ఏం మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోలేదు ఇక వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళమ్మ మాట్లాడేటప్పుడు ఈయన గురించి మొత్తం బయట పడ్డది అప్పుడు తీసుకోలేకపోయా పోయి పోయి ఇక్కడ పడ్డానని అనుకున్నా వెళ్ళిపోవడం బెటర్ అనుకున్నావా అట్లేం అనుకోలేదు అనుకోలేదు అనుకున్నది అనేది ఇక్కడ వరకు రాను కదా మళ్ళీ నేను ఈ మచ్చ కూడా అక్కడ ఎట్లనే పడ్డది సిఏ సార్ ఉండే లాక్డౌన్ లో మా డాడీకి ఏమో తిట్టిండు ఈ మచ్చ లాక్డౌన్ లో మా డాడీకి తిట్టిండు తిడితే మా డాడీకి తిడతావా అని చెప్పి గలీజ్ గలీజ్ గా మాట్లాడి చేయలేపిన చేయలేపితే లాకప్ లేచి కొట్టలేదు మచ్చ అంటే ట్రాఫిక్ పోలీస్ ఎవరో ట్రాఫిక్ పోలీస్ అంటే లాక్డౌన్ లో బయటకు పోదుగా మనిషి మా డాడీ అట్లా వెళ్ళిండు ఏదో పని మీద వెళ్ళిండు అరే ఓ గలీజ్గా డాష్ డాష్ మాట్లాడారు మాట్లాడితే ఆ నాన్న ఇట్లా మాట్లాడరు అని చెప్పేసి అన్నా కానీ నువ్వు పోయినా పోయి ఏం సార్ ఎక్కువను ఏం గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు అని సీగాని మీద లేచిన లేవగానే చేయలేపినా నేను సీదా ఎందుకంటే నేను వాడని ఒక మాట కూడా పోలీస్ అయిన ఉండి ఓడైనా ఉండి చేయలేపిన అంటే మా సార్ వాళ్ళు వేరే సార్ వాళ్ళు సపోర్ట్ ఉంది మనకి చేయలేపంగానే వాడు ఇక కొంచెం జైలు లాకప్లో తీసుకుపోయి కొట్టి పంపించేసాడు ఇంటికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు ఇక ఏదన్నా మనమే చూసుకుంటాం అంతే మనమే చూసుకుంటాం ఇంత ర్యాష్గా ఉన్నావు కదా డాడీ ఏమైనా రెడ్డిల ఫ్యామిలీ అంటే మ్యారేజ్ కాక ముందుకు ర్యాష్ ఉండే ఇక మ్యారేజ్ అయిన తర్వాత తిన్న లైఫ్కి వచ్చిన తర్వాత అంతా చేంజ్ చేసుకొని మంచిగా ముందుకెళ్తున్నా ఎప్పుడైంది మ్యారేజ్ ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది 1.5 ఇయర్ అవుతుంది ఫస్ట్ మేము చేసుకున్నది అయితే జనవరి 29th సెకండ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని నార్మల్ జస్ట్ గుళ్ళో చేసిందేమో జూలై 15 ఫస్ట్ ఒప్పుకోలే అంటే మనం అంత బా అప్పుడు కొంచెం వెరైటీగా ఉండే వీళ్ళ ఇంట్లో కూడా కొంచెం భయపడ్డారు దాని తర్వాత కొంచెం వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత మంచిగా వచ్చిన పర్సనాలిటీ మంచిగా వచ్చింది ఫుడ్ బాగా తిన్నా మంచిగా వచ్చింది అంటే జైల్లో కొంచెం మటన్ చికెన్ బాగా పెడతారు కదా బిర్యానీ నువ్వు మాత్రం చిక్కుపోయావు ఏమైపోతున్నాడు ఫుడ్ తినేసి అన్ని తినేసి వచ్చిన ఇక అప్పుడు వచ్చిన తర్వాత ఏం పనులు చేయలేదు మంచిగా మంచిగా నడిచిన ముంగడికి ఇక దాని తర్వాత ఇట్లా మాట్లాడిన ఇలా ఫ్యామిలీ రేటు ఇట్లా చేసుకుంటాం అంకుల్ అది అని చెప్పేసి మాట్లాడితే సరే చేసుకోండి మంచిగా ఉండండి అది అని చెప్పి చెప్పారు ఒప్పుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఇంత చేశారు మళ్ళీ అంటే వీళ్ళు చేయలేదు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేయలేదు మొత్తం చేసింది వాళ్ళు పోలీసు వాళ్ళు కదా ఓకే వాళ్ళు ఏమన్నారంటే మాట్లాడి మా కూతురు నుంచి పంపించండి బా అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారు ఇక ఏమేమో రుద్ది పెట్టారు ఇక నాకు కానీ కొంచెం డేంజర్గా ఉంటుంది వాళ్ళది అంత డేంజర్ మనుషులని తెలిసా కూడా అసలు ఎలా ఏ ధైర్యంతో వెళ్ళావు అడగడానికి అది కూడా దట్టు ఫ్యామిలీని తీసుకొని నేను వెళ్ళలే అసలు మళ్ళీ వచ్చేసింది మళ్ళీ నేనే వచ్చా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నువ్వు వెళ్ళే చేసుకుంటావని మీ పేరెంట్స్ నువ్వు అడిగావా వాళ్ళ ఫోన్ లో ఫోన్ చేసి మాట్లాడాను ఫోన్ చేసి మాట్లాడావా నేను వెళ్ళలే దాని తర్వాత మళ్ళీ వచ్చింది వచ్చినప్పుడు చెప్పలే నేను 1 వీక్ వరకు చెప్పలే ఎందుకు చెప్పడం అని చెప్పేసి రసల్పురాలో నేను బజాజ్ లో చేసిన ఉండే అయితే చెప్పలేదు ఎందుకు చెప్పడం అని చెప్పేసి కొంచెం నాలోనే ఉంచుకున్నా
మళ్ళీ హైదరాబాద్ పంపించారు పేరెంట్స్. మా పిన్ని దగ్గర ఉన్నాను అంటే ఇక్కడ ఉంటారు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఏమన్నది అంటే మనం చెప్పకు అని చెప్పేసి మళ్ళీ నన్న మా అమ్మకంటే ఇక ఇట్లా ఇది ఉండదు ఇక మళ్ళీ వాడే కావాలనుకుంటే పట్టు పడితే మళ్ళీ వదలదు అనుకుని మా అమ్మ భయపడ్డది. మా అమ్మ భయపడి 1 వీక్ నాతోనే ఉంది, మా పిన్నిదేవుని మాతోనే ఉంది. తర్వాత 1 వీక్ తర్వాత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను కొన్ని డేస్ కామ్గానే ఉన్నా. తర్వాత తెలిసింది, ఫోన్ చేసి ఎక్కడ ఉంటున్నావు అది ఇదని కొంచెం మాట్లాడిండు. తర్వాత ఇక్కడే ఉంటున్నా అంటే ఫోన్ చేసి రమ్మన్నా, వచ్చాడు కలిశాడు మాట్లాడాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత అట్లట్లట్లా అయింది, ఇంటికి తీసుకెళ్లాడు. 1 మంత్ ఉన్నా వాళ్ళ ఇంట్లోనే. మా మమ్మీకి చెప్పలేదు, ఫోన్ చేస్తున్నా చెప్పలేదు. కాలేజ్ మాట్లాడేదాన్ని జస్ట్ క్యాజువల్ గా మాట్లాడారు కదా. మా పిన్ని అంటే మా పిన్ని జాబ్ చేస్తుంది ఇక్కడ. సో అట్లా మా పిన్ని కూడా, మా పిన్నికి కూడా తెలీదు నేను హాస్టల్లో ఉండే కదా. పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అన్న. ఫస్ట్ వచ్చినప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాము, దాని తర్వాత హాస్టల్ షిఫ్ట్ అయిపోయా. షిఫ్ట్ అయిపోయా నెక్స్ట్ వీళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోయా. ఇంకా హాస్టల్ లోనే ఉంటున్నారు అనుకున్నారు. ఇంటికి షిఫ్ట్ అవ్వలే ఏడును వీడును అని చెప్పి నాకు అడిగినా నేను ఫస్ట్ అడిగితే, దాని తర్వాత ఇక్కడ ఉంటున్నా అదే అని చెప్పేసి అంటే సరే వస్తున్నా అని చెప్పేసి పోయి కలిసిన ఒక 3 డేస్ కలిసిన. దాని తర్వాత నడువు ఇంటికి రా అని చెప్పేసి మెట్రో ఎక్కి నేను పోలేము వాళ్ళు పికప్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మెట్రో ఎక్కడం నాకు తెలీదు, హైదరాబాద్ లో అసలు ఏది తెలీదు. మెట్రో ఎట్లా ఎక్కాలో కూడా తెలీదు. ఎక్సిలేటర్ కూడా భయం వేస్తా, షివరింగ్ వస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఎక్కాలి. అది నైట్ 10:30 ఏమో అయింది, నేను రాను ఇంత చీకట్లో. పాపం లే పిలుస్తున్నాడులే అని వెళ్ళా. నైట్ పూట 12:00 క్లోజ్ కదా మెట్రో. ఇక నేను వచ్చేసి హైటెక్ సిటీలో దిగా. దిగా అక్కడ బస్టాండ్ లో వచ్చాను, తిని కాల్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేసలేడు. అమ్మ నన్ను తీసుకొచ్చి ఇక్కడ బస్ట్ ఎవరు కొంచెం అందరు చూస్తే అబ్బాయిలో ఉన్నారు. నాకు భయం అయితే చిమ్మ చీకటి నాకు నేను ఊర్లో ఉండదని వచ్చొచ్చి ఇక్కడ పడ్డానా మళ్ళీ అనుకుని భయం వేసి ఇక ఆయన ఏం నవ్వుకుంటా 1 అవర్ తర్వాత నేను రాను రాను అని గొడవ పెట్టుకుని ఇక్కడ అక్కడ ఎక్కడో ఉన్న వైట్ టీషర్ట్ వేసుకుని పళ్ళు మొత్తం ఇగిలించుకుంటూ వస్తున్నా అని చెప్పేసి అప్పటి వరకు రాను రాను అన్నాడు. గుర్తు పట్టే స్కూటీ కానీ అమ్మ నాన్నకి ఆంటీ అంకుల్ సుఖంగా ఉండండి సంతోషంగా. కొడుకుని అలా పడితే అలాగా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారా ఇంట్లో? ఫ్రీడమ్ ఏముండదు, మా డాడ్ కొడతారు. కొడతారు పిఎస్ లో అంత కొట్టించుకున్నావు కదా, అప్పుడు నీకు కన్విన్స్ లేదా మస్తు దెబ్బలతో ఎందుకు ఈ అమ్మాయిని లవ్ చేశానని అనిపించిందా? అంటే ఇక 3 మంత్స్ ఉన్నాం కదా, అవన్నీ కూల్ అయిపోయినాయి. 3 మంత్స్ ఎంజాయ్ చేసావు కదా దాన్ని, దాన్ని లవ్ చేయడం వల్ల నాకు మటన్ చికెన్ దొరికింది. అట్లా ఏం లేదండి, కానీ అది కూడా ఫుడ్ కూడా కొంచెం మంచిగా ఉంది. వేరే దగ్గర అయితే మంచిగా ఉండవు ఫుడ్. అవి బాగానే మంచిగా ఉండే ఫుడ్ క్యాంటీన్ ఏంటీ అన్నీ ఉంటాయి. థ్యాంక్స్ అమ్మ, మంచి జైల్లో జాయిన్ చేయించు పిల్లోడిని. తన హోమ్లోనే మంచి ఫుడ్ లేదు, వేరే దాంట్లో ఉండవు కానీ కొంచెం అది నీట్గా ఉంది. అన్ని స్టోరీస్ చూసావు, అన్ని మళ్ళీ వచ్చావు బయటికి, మళ్ళీ పట్టుకున్నావు. అంటే ఇంకో 3 మంత్స్ వెళ్ళినా పర్లేదు అనుకుని పట్టుకున్నావా? ఇప్పుడు ఏం వెళ్ళాను ఇక, ఎందుకంటే మంచిగా ఉంటున్నా కదా, ఏం లేదు. సో మీ ఇంట్లో ఇద్దరికి యాక్సెప్ట్ చేసారా? వెళ్ళావా ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి? వెళ్ళాం. వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటా. ఏమంటారా? ఏమన్నారు? మంచిగా ఉంటారు అందరూ, అందరితోటి మంచిగా ఉండడం. వాళ్ళ వచ్చి పెళ్లి చేశారు, మా వాళ్ళు కలిసి పెళ్లి చేశారు, మంచిగా ఉంది లైఫ్. సెకండ్ టైమ్ పేరెంట్స్ అందరిని ఒప్పించి చేసుకున్నారు. దాని తర్వాత ఇక అప్పుడు అనిపించింది ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ముందడికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నా. ఇక ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే, ఏ సపోర్ట్ లేకుండా పెళ్ళి అయితే ఫ్యామిలీ చేశారు. ఇక ఆ నుంచొని మనం 1 రూపాయి లేకుండే నా దగ్గర. అప్పుడు 1 రూపాయి లేకుండే రూమ్ తీసుకోవాలి బయట, ఫ్యామిలీ సపోర్ట్ వద్దు అని చెప్పేసి. ఎంత ఫ్యామిలీ అయినా కూడా ఇప్పుడు పెట్టిననుకో పెట్టినా అని చెప్పి చెప్తారు. అందుకే ఇక వీళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి పైసలు ఆశించాను, మా ఫ్యామిలీ దగ్గర నుంచి పైసలు ఆశించాను. లైఫ్లో వెళ్ళాలి, కొంచెం ముంగడికి వెళ్దాం, కష్టపడదాం అని చెప్పేసి అప్పటికప్పుడు 1 రూపీ కూడా లేదు మా దగ్గర రూమ్ తీసుకుందాం అని చెప్పేసి. 12:00 1 రూపీ కూడా లేదు, ఎట్లయినా వెళ్ళాలి కష్టపడాలి అని చెప్పేసి అనుకున్నా. ఇక అప్పుడు ఇక 20,000 ఉంటే 1 రూపీ కూడా లేదని చెప్పి చెప్పినా కదా. 20,000 వీళ్ళ మమ్మీ కొట్టిండే నాకు. కొడితే ఆ 20,000 తీసుకొని రూమ్ తీసుకొని దాంట్లో సామాన్లు గేమాలు అన్నీ తీసుకొని ఇక అప్పటి నుంచి లైఫ్ అంటే ఏందో తెలిసింది.
లైఫ్ లాంటిగానే ఎంజాయ్ చేసిన ఇప్పుడు ఎంత కష్టపడితే లైఫ్ ముంగడుకెళ్తున్నారా నాయన అని చెప్పేసి అనుకున్నా. ఇక అప్పుడు గురు ఇక కష్టపడితేనే మనం ముందడికి వెళ్తాం, ఎంజాయ్ ఉండదు అని చెప్పేసి అనుకున్నా. మ్యారేజ్ చేసుకుంటే ఇక కష్టపడాల్సింది అది, సరేలే అని చెప్పేసి ఇక అప్పటి నుంచి కష్టపడుతూ ఇక ఈ స్టేజ్ దాకా వచ్చిన. ఇప్పుడైతే కొంచెం సంపాదించుకొని పెట్టుకున్నాను. ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఏమి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేదా? అంటే ఎవర్ సపోర్ట్ చేస్తారు కానీ సపోర్ట్ చేపించుకోను నేను, ఎందుకంటే మళ్ళీ తర్వాత మాట్లాడనొద్దు. చాలా మంది అట్లా చేసి సపోర్ట్ చేసి మళ్ళీ చేసిన అని చెప్పేసి అంటారు, అది ఫ్యామిలీ అయినా లేకపోతే మన రిలేటివ్స్ అయినా కూడా ఎవరైనా ఆ మాట వస్తుంది. పైసల విషయంలో ఎవరు మన వాళ్ళు కాదు. జాబ్లో ఒక్క రూపాయి లేదంటున్నావు, ఏ ధైర్యంతో మరి మ్యారేజ్ చేసుకుని తీసుకొచ్చేసావు? మ్యారేజ్ మమ్మీ వాళ్ళే చేశారు. చేశారు కదా, మరి బయటికి ఎలా వచ్చేసావు? ఫ్యామిలీతోనే ఉంటే 5 మంత్స్ ఉన్నాం, కొంచెం ఇష్యూస్ అయ్యి బయటికి వచ్చేసాం. ఓకే, 20,000 ఉంటే కొంచెం లేకుండా అప్పుడు చాలా బాధలు పడ్డా. 1 రూపీ కూడా లేదు. ఉన్న పైసలు చాలా దోస్తులకు పెట్టిన నేను, చాలా ఎంజాయ్ చేసిన. లేనప్పుడు బాధపడేటోని పైసలు కదా, ఎవరైనా అడుగుదామా ఇస్తారా అని చెప్పేసి అంటే ఎవరు ఇయ్యరు. నేనైతే అందరికి ఇస్తా. ఫ్రెండ్స్ వైపు నుంచి కూడా ఏ సపోర్ట్ లేదా? లేదు లేదు. అలా అంటే అడగను నేను, మళ్ళీ మాట పడొద్దు తర్వాత అని చెప్పేసి అడగలేక ఇక కొన్ని సిచ్యువేషన్లు అట్లనే బాధపడ్డా. పైసలు లేనప్పుడు కూడా కష్ట ఇక కొంచెం కష్టపడుకుంటూ ఇడిదాకా వచ్చిన. కొంచెం వెనకైతే వేసుకున్న పైసలు, ఎందుకంటే లైఫ్ ముంగడా మళ్ళీ ఏమన్నా అవసరం పడుతుంది. ఉండే కానీ ఏం పాపం చేసినాం కానీ వెళ్ళిపోయాడు. నేను మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి ఉండే, చేయలేద్దామని చెప్పేసి పోయినాం మేము. కానీ ఎందుకు లేవద్దు, ఎందుకు చిన్న మళ్ళీ ఎందుకు రచ్చ రచ్చ చేసాడు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు హాస్పిటల్ దగ్గరికి. వద్దు వచ్చేసారు గొడవ ఏం పట్టకూరు. యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? యూట్యూబా? పెళ్ళైన ఒక 3 మంత్స్ తర్వాత స్టార్ట్ చేశాను. ఎందుకు అనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని? అంటే స్టార్ట్ చేయని చెప్పేసి ఒక పర్సన్ చెప్పిండు. ఓకే, ఇక దానివల్ల స్టార్ట్ చేసేసిన నేను. స్టార్ట్ చేశారు కానీ ఎవరు సపోర్ట్ లేదు. ఎవరు సపోర్ట్ లేదు? ఎడిటింగ్ అవన్నీ మీరే చేసుకున్నా? నేనే చేసుకున్నాను. అవన్నీ ఎలా తెలుసు, నేర్చుకున్నావా? నేర్చుకున్నా కొంచెం. అంటే ఒక 1 మంత్ మేము రీల్ చేసినాము, చాలా సపోర్ట్ వచ్చేసింది. చాలా సపోర్ట్ చేసింది, 150K దాకా వచ్చింది సపోర్ట్. 1 మంత్ లో బాగానే వచ్చింది లేదు సపోర్ట్ అని చెప్పేసి నేను విత్ మళ్ళీ యూట్యూబ్ లో కూడా స్టార్ట్ చేసిన. ఏ వీడియో లేదు, 1 డేలోనే 15K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఏ వీడియో లేదు, ఉత్తి లింక్ ఒకటి ఉంది, అది కూడా ఒకటే స్టోరీ పెట్టిపోయలే. మంచిగా వచ్చిన సపోర్ట్ దాని తర్వాత ఒక 1 మంత్ లో 100K దగ్గరికి వెళ్ళిపోయింది. సరేలే మంచిగా సపోర్ట్ వస్తుంది కదా అని చెప్పేసి చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. చేసిన కొంచెం మంచిగా వచ్చింది, దాని తరపు నుంచి కూడా మంచిగా డబ్బులు అయితే వచ్చినాయి. ఫస్ట్ ఇన్కమ్ ఏంటి? ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది, నేను ఇంతకు ముందుకు అప్పులు ఉండే నాకు, అవి కట్టేసిన. ఎంత ఫస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకున్నారు? ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇక 1 లాక్ ఏమో వచ్చింది. 1 లాక్ వచ్చింది. 1,36,000 ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది. అది నాకు ఉన్న అప్పులకే వెళ్ళిపోయింది. ఆ రోజు ఖతం ఆ పైసలు. ఇట్లా బ్యాంక్ వెళ్ళి తీసుకుని అంతేలే. అప్పటి వరకు స్ట్రగుల్ లైఫ్ లో ఎవరెవరైతే అంటే దీని స్టోరీలో హెల్ప్ చేయలే మ్యారేజ్ లైఫ్ లాగా. అంటే ఇంత ముందుకు వేరే దానికి హెల్ప్ చేసి ఉండే వేరే మ్యారేజ్ కాదు, ఒకటే మ్యారేజ్ వేరే దానికి. అంటే జాబ్ చేసినావా, ఏం చేసావు? అంటే బెయిల్ కి ఇంతకు ముందుకు ఆవిడకి హెల్పింగ్ కొంచెం చేసి ఉండే. ఆ పైసలు అప్పు కట్టేసిన. అప్పు కట్టేసి ఉండే ఇక దాని తర్వాత కొంచెం ఇంకా 1 మంత్ రెవెన్యూ వచ్చింది. అప్పుడు కొంచెం తక్కువ బాగా కొంచెం తక్కువ పడ్డది. ఇక దేంట్లో ఎక్కువ పైసలు వచ్చినాయంటే యూట్యూబ్ కాకుండా ఇన్స్టాల్ అయితే ఎక్కువ పైసలు వచ్చినాయి. ఇన్స్టాల్ యూట్యూబ్ అంత లేదు కానీ నాకు ఇన్కమ్ ఇన్స్టాల్ నుంచి అయితే ఎక్కువ వచ్చినాయి. విత్ ప్రమోషన్సే చేసే ప్రమోషన్లకే చాలా పైసలు చేసినాయి. ఎంత ఫస్ట్ది చేసిన? ఒక 12 లాక్స్ దాకా వచ్చినాయి నాకు, కానీ కనిపిస్తుంది ఒక ఖర్చు అయిపోయినాయి అన్ని. బిజినెస్ ఏంటవా ఏమైనా? బిజినెస్ దాని మీద ఫోకస్ కూడా లేదు నాకు. ఏంది అక్కడికి పెట్టేసిన 12 లాక్స్? అంటే ఇంత ముందు కూడా నా రూమ్ లా 12 మంది కపుల్స్ దాకా నేను షెల్టర్ ఇచ్చిన అందరికి. ఓ పాపంలే అని మనం పోతాము, కానీ తర్వాత వాళ్ళు ఏంటి అని తెలుసు. అంటే అందరికి ఏం కావాలో అవి ఇప్పిస్తాను అన్ని, బయట ఫుడ్ అంతా అందరికి. 12 కపుల్స్ నీ దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చారా? అంటే కొంచెం తెలిసిన వాళ్ళే,
సర్లే సపోర్ట్ కొంచెం ఉంచుతాం అంటే వాళ్ళ తరపు నుంచి నాకు ఏ వీడియో నేను ఆశించలేదు నాకు వద్దు కూడా ఇక ఏదో ఉన్నారు ఉన్నాను ఈ రోజులు ఉంచుకుందాం మంచిగా చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నా చూసుకున్నా అయిపోయింది దాని తర్వాత ఇక పైసలు అంటే ఇక మనం బయటికి వెళ్ళినప్పుడల్లా ఖర్చు అయిపోతాయి అవి అంటే వస్తది బాగానే వస్తుంది అప్పుడప్పుడు ఇక కొంచెం మంచిగా నచ్చింది అనుకో బాగానే వస్తాయి ఇన్కమ్ ఇక ఎక్కువ శాతం చెప్పాలంటే ఇన్స్టా వల్లనే నా లైఫ్ అయితే సెట్ అయింది ఇన్స్టా వల్లే లవ్ లైఫ్ అన్ని సెట్ అయినాయి నీకు యూట్యూబ్ లైఫ్ అంటే ఇక అది లే ఇప్పుడు కొంచెం వస్తుంది అంతే కానీ అందులో సంపాదించిన అంటే 2-3 లక్షలు అంతే ఎక్కువేం లేదు బాగానే ఉన్నారు సబ్స్క్రైబర్స్ కానీ అంత ఎంత ఎందుకు వచ్చిందో తెలియదు ఇక అంతే వచ్చింది అది కానీ దాని యూట్యూబ్ పర్పస్ నుంచి అయితే 2 లాక్స్ దాకా వచ్చింది అంతే ఇక దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది దాని మీద యూట్యూబ్ మీద రానప్పుడు ఎందుకు చేయబుద్ధి కావట్లేదు నాకు ఇన్స్టాలోనే కాన్సన్ట్రేట్ చేశారు బట్ యూట్యూబ్ ని కూడా వదిలేలేదు కదా అలాగనే ఇక అంటే వదిలేసిన నా 6 మంత్స్ దాకా వదిలేసిన వీడియోస్ చేయలేదు ఓకే దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు దానికి కంటెంట్ ఆలోచించాలి అన్ని చేయాలి మళ్ళీ దానికి పైసలు వచ్చేది లేదు ఏం లేదు నేను లాస్ అవుతున్నా దాంట్లో ఎందుకు వీడియో రేటింగ్ కి థంబ్నెయిల్ రేటింగ్ కి ఆన్న పైసలు ఎగిరిపోతున్నాయి ఓకే బయట చేయించుకుంటారు బయట థంబ్నెయిల్ రేటింగ్ వీడియో రేటింగ్ ఆన్న పైసలు ఎగిరిపోతున్నాయి ఎందుకు ఇంతగానం కష్టపడి లాస్ అవ్వడు ఎందుకు అని చెప్పేసి లైట్ తీసుకున్నా ఇక చేయబుద్ధి కాలేదు నాకు ఇంకా 6 మంత్స్ దాకా దాని తర్వాత ఇన్స్టాలో ఫోకస్ పెట్టినా ఇన్స్టాలో బాగానే వచ్చినాయి దాని వల్లనే కొంచెం లైఫ్ అనేది బాగా సెట్ అయింది నాది ఇన్స్టా వల్లనే డౌన్లోడ్ చేసుకోవాలి గుర్తుంచుకోవాలి ఓకే ఇక దానివల్ల సెట్ అయిపోయింది కొంచెం ఇక దాని తర్వాత కొన్ని రోజులు అయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ అనుకున్నా స్టార్ట్ చేసిన కొంచెం బాగానే సపోర్ట్ వస్తుంది 6 మంత్స్ తర్వాత అంటే ఇక సపోర్ట్ కొంచెం తగ్గిపోతుంది ఇక కొంచెం సపోర్ట్ అనేది ఇక వస్తుంది మంచిగానే వస్తుంది బాగా కష్టపడండి ఇలాగే సో మీకైతే కనుక ఎన్ని ఎన్ని లైఫ్లోకి ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ఎన్ని డిఫికల్ట్స్ వచ్చినా కలిసే మీరు అన్నిటిని ఫేస్ చేశారు ఇక ముందు కూడా కలవాలి చాలామంది కామెంట్స్ చూస్తున్నా ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఇలా కదేంటో చూద్దాం వెంటనే మ్యారేజ్ చేసుకున్నారు కదా నిజమైన లవ్ కాదు అప్పుడు ఇప్పుడు లవ్ చేయగానే వెంటనే మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పి చెప్తా ఎందుకంటే మేము చాలా కష్టాలు పడి మేము వీడిదాకా వచ్చినాము ఇప్పుడు కొంతమంది లవ్ చేసి సీదా లెప్పకపోయి పెళ్లి చేసుకుంటారు వాళ్ళకు ఒకటే మాట చెప్తాను నేను ఏంటంటే కొంచెం వద్దు చేసుకోకరి కొంచెం మంచిగా సెట్ అయిన తర్వాత చేసుకోమని చెప్పి చెప్తా ఒకటే మాట నేను ఎందుకంటే కష్టాలు పడతా తర్వాత ఇప్పుడు లవ్ చేసిన అమ్మాయిని సీదా లెప్పకపోయి పెళ్లి చేసుకుని కొన్ని రోజులు ఒక నెల దాకానే సంతోషంగా ఉంటాడు దాని తర్వాత ఫోకస్ మొత్తం ఇక డ్యూటీ చేయాలి పైసలు సంపాదించాలి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అంతేగా అప్పుడు ఏం పైసలు రావు మనకి అదే నేను అదొకటే చెప్తా జనాలకి ఇంత జల్లి చేసుకోగలరు కొంచెం సెట్ అయిన తర్వాత చేసుకోమని చెప్పి చెప్తాను చూసారు కదా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చేసుకోలేని వాళ్ళు అందరూ కూడా మ్యారేజ్ వద్దనే చెప్తున్నారు సజెషన్ కాబట్టి మీరు మీ లైఫ్ని ఇలాగే మంచిగా లీడ్ చేసి మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో చూసారు కదా మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ దిస్ ఈజ్ కెజియా సైనింగ్ ఆఫ్